ఆసుపత్రుల నిర్లక్ష్యంతో వైద్యం అందక తల్లి కడుపులోనే శిశువు మరణించిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది సకాలంలో వైద్యం అంది ఉంటే తన కూతురికి గర్భసోకం కలిగేది కాదని ఆ తల్లి వినిపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది పురిటి నొప్పులతో బాధపడుతున్న బాబులేశ్వరుకు చెందిన గర్భిణిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు గర్భిణి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు చికిత్స చేయలేమని విజయపురాకి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు లో విజయపురకు చేరుకున్న కుటుంబ సభ్యులు నగరంలోని అన్ని ప్రైవేట్ ప్రైవేటాస్పత్రుల చుట్టూ తిరిగారు కానీ ఎక్కడా ఆ గర్భిణిపై వైద్యులకు జాలి కలగలేదు నిండు చూలాలికి వైద్యం అందించేందుకు నిరాకరించారు చివరకు జలనగర్లోని సంజీవ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే తల్లికడుపు నుంచి శిశువు కాలు బయటకు వచ్చినట్లు గుర్తించారు వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించారు కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు బొడ్డుతాడు మెడకు చుట్టుకోవడంతో శిశువు మరణించినట్లు వైద్యులు తెలిపారు ఆపరేషన్ ద్వారా శిశువును బయటకు తీసి తల్లి ప్రాణాలను మాత్రం కాపాడారు సకాలంలో వైద్యం అందకనే బిడ్డ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు కూతురి గర్భశోకం చూసిన ఆ తల్లి ఆస్పత్రి వద్దే మున్నీరైంది